కాకినాడ జిల్లా నియోజకవర్గం జగన్ రెడ్డి పాలనలో ఇదేం కర్మ బీసీలకు. ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఆదేశాల మేరకు ప్రతిపాడులో నియోజకవర్గ టీడీపీ బీసీ నాయకులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో బీసీలు అంతా ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించినట్టు నుండి టీడీపీ వెంటే ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ఎప్పుడూ చూడని విధంగా 40,000కు పైగా మెజారిటీతో బలపుల రాజా గెలుస్తారని తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు అన్నారు. వెనుకబడిన తరగతులకు గత 3.5 సంవత్సరాల నుండి జరుగుతున్న అన్యాయం గురించి బీసీ నాయకులు ఈ సందర్భంగా వివరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50% పైగా జనాభా ఉన్న వెనుకబడిన తరగతులకు గత 3.5 సంవత్సరాల నుండి జరుగుతున్న అన్యాయం జరుగుతున్నది. చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకుంటూ జీవనం పొందే బీసీల అభివృద్ధి పురాభివృద్ధి మృగ్యమైపోయింది అన్నారు. బీసీలు హక్కుగా పొందాల్సిన సప్లాన్ నిధుల నుండి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో నిరాధరణకు దగాకు గురవుతున్నారన్నారు. టీడీపీ అంటే బీసీలు అని, బీసీలు అంటే టీడీపీ అని రాజా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల కారణంగా ఆర్థిక సామాజిక రాజకీయంగా అనేకానేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు అన్నారు. పైగా కార్పొరేషన్ సప్లాన్ నిధుల్ని మళ్లించి బీసీలకు అన్యాయం చేశారు. విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ప్రతిపాడు రౌతులపూడి శంఖవరం మండలాల టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ముఖ్యంగా మన రాజయ్య గారిని శాసనసభలకు చేపట్టవలసిన బాధ్యత మన అందరిలో ఉంది. కాబట్టి మన కుటుంబ సభ్యులు, నిలయని పార్టీ, అటు ఎదురుదేశం పార్టీ అందరూ కూడా మీ శక్తి మంత్రులు లేకుండా కష్టపడి రాజయ్య గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చెలవిస్తున్నాను. చెప్పి తెలియజేస్తున్నాను. సర్పంచులు, మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ సమావేశం అవడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి